పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి పూర్తి ధైర్యం వచ్చేసింది. ఏదైతే మొన్న ఈ ద్వంద్వ పౌరసత్వాలతో నలుగుతున్నటువంటి చొరబాటుదారులకు సంబంధించినటువంటి వ్యవహారం మీద ఇష్యూ వచ్చిందో, దాంట్లో తను తీసుకుంటున్నటువంటి స్టెప్ వల్ల హిందువుల్లో వ్యతిరేకత వస్తుందని భయపడింది. ఏది ముస్లింలకు అక్కడి నుంచి బంగ్లాలో నుండి చొరబాటు ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఎన్ఆర్సీతో ప్రాబ్లం రాని, వాళ్ళందరికీ 3 ఎకరాలు ఇస్తానన్నప్పుడు ఇంకేముంది, హిందువులు అందరూ తిరగబడతారని చెప్పి ఫీల్ అయ్యింది, భయపడింది. కాస్త ఆచితూచి అటు పక్కన దుర్గమ్మ వారికి నన్ను ఇతర హిందూ పండుగలకు కూడా కొన్ని కార్యక్రమాలు చేసింది. దీంతో పరిస్థితి చక్కబడిపోయింది అన్నటువంటి ధైర్యం రావడానికి కారణం మొన్న జరిగినటువంటి ఉప ఎన్నికలు. వాస్తవంగా 3 నియోజకవర్గాలకు జరిగినటువంటి ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కోల్పోయింది 1 నియోజకవర్గం. అక్కడ తన ఎమ్మెల్యేగా వస్తే ఎంపీగా గెలిచారు, అక్కడ భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది. మిగతా 2 నియోజకవర్గాలు కూడా, ఒకటి కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేకి సంబంధించింది, రెండవది తృణమూలకు సంబంధించినటువంటి పరిణామక్రమే. ఆ 3 చోట్ల గెలవడంతో ఇంక అయిపోయింది, భారతీయ జనతా పార్టీ హవా అయిపోయింది. ఇది ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పు అని బిగిన్ చేసి చొరబాటుదారులందరికీ 3 ఎకరాలు ల్యాండ్ ఇస్తానంటుంది. రెండవది, రాబోయేటువంటి ఎన్నికలకు కూడా ఎత్తుగడ ప్రారంభించింది, మళ్ళీ దౌర్జన్యపూరిత రాజకీయం ప్రారంభించింది. దాంట్లో భాగంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయాలకి తృణమూల కాంగ్రెస్ రంగు, లేదంటే ముస్లిం సామాజిక వర్గాలకి అత్యంత ఆప్తులైనటువంటి కలర్ ఏదైతే ఉందో ఆకుపచ్చ రంగుని భారతీయ జనతా పార్టీ కార్యాలయాలకు వేయిస్తుంది. ఇప్పటికే 3 కార్యాలయాలకు వేయించింది. ఇది క్రమంగా ఇక ఒకళ్ళకొకళ్ళు ప్రొవొకేషన్ పాలిటిక్స్ స్టార్ట్ చేసింది. స్వయంగా సీఎంఏ స్వయంగా ప్రొవొకేటివ్ పాలిటిక్స్ స్టార్ట్ చేసినప్పుడు పోలీస్ యంత్రాంగం నిశ్శబ్దం అవుతుంది. అదే సందర్భంలో దాన్ని మతం వైపుకి చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. అక్కడ ఆకుపచ్చ రంగు కాషాయం రంగుని చెరిపి ఆకుపచ్చ రంగు అంటే అది 2 మతాల మధ్యన చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం. ఆ చిచ్చు ద్వారా కాచేటువంటి మంటలలో చలి కాచుకోవడానికి ప్రయత్నం ప్రారంభించింది మమతా బెనర్జీ. మరి ఈ చీలిక రాజకీయాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలు హర్షిస్తారా లేదా అన్నటువంటి దాని మీద భారత భవిష్యత్తు ఆధారపడి ఉంది, మమతా బెనర్జీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఏం జరుగుతుందో చూద్దాం.